పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నితి అగర్వాల్ హీరోయిన్ గా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల కిందటే మొదలైంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన తర్వాత క్రిష్ వైష్ణవ్ తేజ్ హీరోగా కొండపొలం అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విమలా నాయక్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమా అతి త్వరలోనే తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందుకు సంబంధించి క్రిష్ తన టీమ్ తో లొకేషన్ల వేటలో పడ్డాడు. లొకేషన్ల సెలక్షన్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. కాక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ జాక్వెలిన్ ఫెర్నాండెస్, అర్జున్ రాంపాల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి ఇండియా సినిమా కూడా ఇదే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ మూవీ బిమలా నాయక్, ఇందులో రానా కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అభిమానులంతా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం వారి దిమ్మ తిరిగిపోయే వార్త ఒకటి నెట్టింటి హల్చల్ చేస్తుంది. బిమలా నాయక్ ఇక 8 రోజులంటూ సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే బిమలా నాయక్ సినిమా చిత్రీకరణ శరవేగంగా దూసుకుపోతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ షూటింగ్ మరో 8 రోజుల్లో పూర్తవుతుందట. అనంతరం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాలని మూవీ టీం ప్లాన్ చేస్తుందని టాక్ నడుస్తుంది. అంతేకాకుండా ఇండస్ట్రీ సర్కిల్స్ లోను ఇదే హాట్ టాపిక్. దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో మేకర్స్ ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోము.